మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ తెలంగాణ చరిత్ర రవీంద్ర మీరు అందరూ చాలా చక్కగా చదువుతున్నారని నేను అనుకుంటున్నా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారిచే తెలంగాణ చరిత్ర చెప్పడానికి నేను ముందుకు వచ్చాను ఎక్కువ శాతం మనకు తెలంగాణ చరిత్ర నుంచి ఏం బిట్లు అడుగుతాడు తెలంగాణ చరిత్ర నుంచి ఎందులో కొన్ని క్వశ్చన్ అడుగుతాడు తెలంగాణ చరిత్ర చదవడం అవసరమేనా తెలంగాణ చరిత్ర తెలంగాణను పరిపాలించిన మొట్టమొదటి రాజ్యాలేంటి ఆ మొట్టమొదటి రాజ్యాల తర్వాత ఏమేమి వచ్చినాయి అది ఆ ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యం ఏమొచ్చింది ఒక్కొక్క రాజ్యం ఏమేమి ఆచార సాంప్రదాయం అందించింది అనేది మనం ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చరిత్ర మనకు అవసరం చూద్దాం ఒకసారి చూడండిమా తెలంగాణ చరిత్ర వాస్తవానికి తెలంగాణ చరిత్ర ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ గ్రూప్స్లో కానీ ఎలా ఏ విధంగా వెయిట్ వేసింది ఒక్కసారి చూద్దాం ఒక్కటేసారి చూద్దాం ఓకేనా చూడండి బిడ్డ ఇటే చూడండి ఎస్ఐ కానీ పీసీ కానీ చూసుకున్నట్లయితే ఎస్ఐ కానీ పీసీ కానీ చూసుకున్నట్లయితే మొన్న జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లా తెలంగాణ చరిత్ర నుంచి 17 మార్కులు వచ్చినాయి 17 18 తెలంగాణ చరిత్ర ఓన్లీ తెలంగాణ చరిత్ర నుంచి మరి గ్రూప్స్లో దీని వేటేజ్ ఎంత గ్రూప్ 3లో వాళ్ళు ప్రకటించారు ఎంత అని ప్రకటించారు 50 మార్కులను ప్రకటించారు గ్రూప్ 2లో ఎంత అంటే జనరల్ సైన్స్లో పేపర్ ఉంటే మళ్ళీ సపరేట్ పేపర్ గ్రూప్ 2లో 40 నుంచి 50 మార్కుల దాకా ఉంటుంది తెలంగాణ చరిత్ర మరి గ్రూప్ 4లో ఎంత సార్ గ్రూప్ 4లో మీకు తెలుసు గ్రూప్ 4 రెండు పేపర్లు ఉంటాయి ఎన్ని పేపర్లు బిడ్డ రెండు పేపర్లు పేపర్ 1 జనరల్ సైన్స్ పేపర్ 2 సెక్రటరీ ఎలిబ్రిటీస్ పేపర్ 1లో మన తెలంగాణ హిస్టరీ నుంచి వెళ్ళి 7 నుంచి 10 మార్కుల మధ్యలో వస్తాయి తెలంగాణ హిస్టరీ నుంచి వెళ్ళి మరి సార్ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఎస్ఐపిసి మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎస్పెషల్లీ కాకతీయుల నుంచి వెళ్ళి 4 మార్కులు అడిగాడు ఎందుకు సార్ ఇంత వేటేజ్ ఇస్తుండు తెలంగాణ హిస్టరీ నుంచి వెళ్ళి ఇంత వేటేజ్ ఎందుకు ఇస్తుండు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి ఎగ్జామ్లో తెలంగాణ హిస్టరీని మన తెలంగాణ హిస్టరీని పెట్టడానికి గల కారణం ఏంటంటే మనల్ని పరిపాలించిన ఒక పరిపాలకుల గొప్పతనం తెలుసుకోవడానికి మన రాష్ట్ర చరిత్ర మనకు తెలియాలి కదా అంతే కదా మన రాష్ట్ర చరిత్ర మనకు తెలియాలనే ఉద్దేశంతో తెలంగాణ చరిత్రను వెయిటేజ్లో పెట్టడం జరిగింది ఓకేనా రైట్ చూడండి మరి అందుకోసమే చాలా జాగ్రత్తగా ఎస్ఐపిసిలో 17 నుంచి 18 వస్తాయి గ్రూప్ 3లో 50 మార్కులు గ్రూప్ 2లో 40 మార్కులు గ్రూప్ 4లో 7 నుంచి 10 మార్కులు దాకా వస్తాయి గ్రూప్ 1లో మొన్న నాలుగు మార్కులు అసలు గ్రూప్ 1లో తెలంగాణ చరిత్ర అని అన్నాడు కొంతమంది మహామేధావులు తెలిసిన వాళ్ళు పేపర్ తయారు చేసినట్టుగా గ్రూప్ 1లో తెలంగాణ చరిత్ర అడిగన్నాడు చూడండి ఈ విధంగా వస్తుందమ్మా ఇది మన తెలంగాణ చరిత్రకు వెయిటేజ్ మరి సార్ తెలంగాణ చరిత్ర పరిచయం తెలంగాణ చరిత్ర ఒకసారి పరిచయం చేసుకుందాం తెలంగాణ చరిత్రల చాలామందికి తెలియని విషయం ఏంటంటే చరిత్ర ఎందుకు చదువుడు చరిత్ర ఎందుకు అంటే మన చరిత్ర మన ఆచారాన్ని మనం మర్చిపోతున్నాం కాబట్టి మర్చిపోతున్న మన ఆచార సాంప్రదాయాలు మనం తెలియాలి కాబట్టి తెలియాలనే సదుద్దేశంతో చరిత్ర చదవాలి మరి మనం ఆచార సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం ఎట్లా ఒకప్పుడు మహిళలు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా గాజులు వేసుకునేది దీన్ని బలియా అన్నారు ఒకప్పుడు మహిళలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు వేసుకున్నారు దీన్ని బలియా అన్నారు బలియా 64 గాజులు వేసుకున్నారు కాలక్రమాన్ని ఏమైంది ఇటు గోటు ఇటు వాచ్ అంటే మనం చరిత్ర మర్చిపోతున్నాం అమ్మను గౌరవించే సంప్రదించింది ఏంటిది తెలంగాణ చరిత్రే భారతదేశంలో మొట్టమొదటిసారి అమ్మను గౌరవించే సాంప్రదాయం తల్లిని గౌరవించే అమ్మను గౌరవించే సాంప్రదాయం అందించిన వంశం ఏంటంటే శాతవాహనులు మరి భారతదేశంలో మొట్టమొదటి నరబలులు చేసిన వంశం ఏంది నరబలులు చేసింది కూడా భారతదేశంలో మొట్టమొదటి నరబలు చేసే విష్ణుకుండీలు భారతదేశంలో మొట్టమొదటిసారి హిందువులకు
భారతదేశంలో మొట్టమొదటిసారి హిందువులకు వైష్ణవ గుడి కట్టింది వాళ్ళు ఈక్ష్వాకులు. భారతదేశంలో మొట్టమొదటిసారి సతీ సహాగమనం ప్రారంభం చేసింది వాళ్ళు, సతీ సహాగమనం ప్రారంభం చేసింది వాళ్ళు తెలంగాణ చరిత్ర నుంచి. భారతదేశంలో మొట్టమొదటిసారి వితంతువులకు ఆస్తి హక్కు స్టార్ట్ చేసింది వాళ్ళు తెలంగాణ చరిత్ర నుంచి. ఇంత పెద్ద చరిత్ర ఉన్నది మనకు. కాబట్టి మన చరిత్ర మనం నేర్చుకోవాలి సదుద్దేశంతోనే. తెలంగాణ చరిత్ర నుంచి అనేక రకాల బిట్లు వస్తున్నాయి. ఈ తెలంగాణ చరిత్రను చదువుకునే అవసరం ఉన్నది తమ్మి అందరికీ. మరి తెలంగాణ చరిత్ర, తెలంగాణ చరిత్ర అంటే రాజ్యాల వంశక్రమం చూసుకుందాం ఒకసారి. రాజ్యాల వంశక్రమం అంటే వాస్తవానికి మీకు అందరు తెలుసు ఏంటి సార్, ఈ తెలంగాణ పరిపాలించిన మొట్టమొదటి రాజ్యం ఏంటిది, ఆ రాజ్యాన్ని చంపిన వాళ్ళు ఎవరు, వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు, ఆ రాజ్యం మనకి ఏమైనా ఆచార సాంప్రదాయం అందించిందా, ఆ రాజ్యం ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది, ఆ రాజధాని ఏంటిది, ఆ రాజుల చరిత్ర ఏంటో ఒక్కసారి చూద్దాం. తెలంగాణ రాజ్యాల వంశక్రమం అమ్మా, నేను చెప్పేది తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీలో భాగంగా ఇప్పుడు వంశక్రమం చెప్తానా. వంశక్రమం అంటే ఏంటిదంటే, ఫస్ట్ మా తాత, తా తర్వాత నాన్న తర్వాత నేను, నా తర్వాత కొడుకు, ఇది మా వంశవృక్షం. అట్లెట్లనో తెలంగాణ గడ్డను పరిపాలించే మొట్టమొదటి రాజవంశం ఏంటి, తర్వాత వెళ్ళొచ్చు, తర్వాత వెళ్ళొచ్చు, తర్వాత వెళ్ళొచ్చు, తర్వాత వెళ్ళొచ్చు. అట్లా చూడండి, మంచిగా చూడండి. తెలంగాణ రాజ్యాల వంశక్రమం చూసుకుంటే ఫస్ట్ వచ్చిన వంశం ఏంటంటే శాతవాహనులు. శాతవాహనులు అనేటోళ్ళు మొట్టమొదటి వచ్చారు ఎక్కడికి, తెలంగాణకు. తెలంగాణకు వచ్చిన మొట్టమొదటి రాజవంశం శాతవాహనులు. శాతవాహనులు రాజధాని ఏంటంటే కోటిలింగాలు. శాతవాహనుల రాజధాని కోటిలింగాలు. తెలంగాణ పరిపాలించే మొట్టమొదటి రాజ్యం శాతవాహనులు. శాతవాహన రాజ్యాన్ని కోటిలింగాలు. శాతవాహన అంటే అర్థం ఏంటిదంటే, శాతవాహన అంటే అర్థం గుర్రం. శాతవాహనులు ఎంతమంది రాజులు అంటే 30 మంది రాజులు. ఎవరు, శాతవాహనులు. 30 మంది రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, 450 సంవత్సరాలు పరిపాలించారు. శాతవాహన అంటే అర్థం కోటిలింగాలు. క్షమించండి, శాతవాహన రాజధాని కోటిలింగాలు. శాతవాహన అంటే అర్థం గుర్రం. శాతవాహనులు ఎంతమంది, 30 మంది. శాతవాహనులు ఎక్కడి నుంచి ఎక్కడ పరిపాలించారు, 450 సంవత్సరాలు పరిపాలించారు. తెలంగాణకు వచ్చిన మొట్టమొదటి రాజవంశం శాతవాహనులు. శాతవాహన రాజ్యాన్ని కోటిలింగాలు. శాతవాహన్ అంటే అర్థం గుర్రం. శాతవాహనులు ఎంతమంది, 30 మంది రాజులు. ఏ పురాణం ప్రకారం 30 మంది రాజులు, మత్స్య పురాణం ప్రకారం. పురాణాలు ఎన్ని, 18 పురాణాల్లో ఏ పురాణం ప్రకారం 30 మంది రాజులు అంటే మత్స్య పురాణం ప్రకారం. శాతవాహనులు, శాతవాహనుల నుంచి మనం నేర్చుకున్న సాంప్రదాయం ఏంటి సార్, శాతవాహనుల నుంచి మనం నేర్చుకున్న ఆచార సాంప్రదాయం ఏంటంటే అమ్మను గౌరవించడం. ఎవరిని గౌరవించడం, అమ్మను గౌరవించడం. శాతవాహనుల నుంచి వెళ్ళి మనం నేర్చుకున్న ఆచార సాంప్రదాయం అమ్మను గౌరవించడం. భారతదేశంలోనే మొట్టమొదటిసారి తల్లిని గౌరవించే ఆచార సాంప్రదాయం నుంచి శాతవాహనులు. మరి అమ్మను గౌరవించే ఆచార సాంప్రదాయం నుంచి శాతవాహనులు కదా. మరి అమ్మను గౌరవించే సాంప్రదాయం ప్రారంభం చేస్తే రాజవలు సార్, గౌతమి పుత్ర శాతకర్ణి ప్రారంభం చేసిండు. ఏం ఆచార సాంప్రదాయం, అమ్మను గౌరవించడం. మరి గీ శాతవాహనుల 30 మంది రాజులు, గీ 30వ వాడు మూడో పులోమామి. గీ మూడో పులోమామి ఎవరైతున్నారో, మూడో పులోమావిని కసకస ఒడతాడు ఒక రాజు. మూడో పులోమావిని కసకస ఒడిచి శాతవాహన వంశాన్ని అంతం చేసి నెక్స్ట్ వచ్చిన రాజ్యవంశం ఏంటంటే ఈక్ష్వాకులు. శాతవాహనుల తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే ఈక్ష్వాకులు. ఎవరి తర్వాత, శాతవాహనుల తర్వాత. ఎక్కడికి, తెలంగాణకు. ఇప్పుడు నేనేం చెప్తానా, తెలంగాణ హిస్టరీ చెప్తానా. తెలంగాణ హిస్టరీ ఇప్పుడు ఏం చెప్తానా, రాజ్యాల వంశక్రమం చెప్పుతున్నా. ఫస్ట్ వచ్చిన రాజు శాతవాహనులు. శాతవాహనుల రాజధాని కోటిలింగాల. శాతవాహన అంటే అర్థం గుర్రం. ఎంతమంది రాజులు, 30 మంది రాజులు. శాతవాహనులు మనకు అందించిన ఆచార సంప్రదాయం గుర్రం. శాతవాహన రాజ్యాన్ని స్థాపించింది ఎవరు, మరి శాతవాహన రాజ్యాన్ని స్థాపించింది శ్రీముఖుడు. స్థాపకుడు. శాతవాహనుల గొప్పవాడెవలు, గౌతమి పుత్ర శాతకర్ణి. శాతవాహనుల చివరి వాడెవలు, మూడో పులోమామి. ఒక్కడి గుర్తుంచుకొని కోచింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవాలి. అర్థమవుతుందా, కోచింగ్లో చదువుకునేది ఎంత ఉపయోగపడుతుందో మనకు జాబ్, మనం ఎగ్జామ్ ర్యాంక్ ప్రశ్నలు చూస్తే తెలుస్తుంది. అర్థమవుతుందా, రేపు చూడండి. ఈ
శాతవాహనులను చంపింది వెళ్ళు శాతవాహనుల 37వ రాజు మూడో పులోమావి. ఈ మూడో పులోమావి చంపి వచ్చిన వంశం ఏంది? ఇక్ష్వాకులు. తెలంగాణకు వచ్చిన రెండో రాజవంశం ఇక్ష్వాకులు. తెలంగాణ పరిపాలించిన ఫస్ట్ వంశం శాతవాహనులు. ఇక్ష్వాకక అంటే అర్థమేంటి సార్? ఇక్ష్వాకక అంటే అర్థం చెరుకుగడా లేదా సూర్యుడు. ఇక్ష్వాకక అంటే అర్థం చెరుకుగడ లేదా సూర్యుడు. ఇక్ష్వాకకుల రాజధాని ఏంటి సార్? ఇక్ష్వాకకుల రాజధాని శ్రీపర్వతం. ఇక్ష్వాకుల రాజధాని ఏంటి సార్? శ్రీపర్వతం. ఇక్ష్వాక అంటే అర్థం చెరుకుగడ. ఇక్ష్వాకక రాజులు ఎంతమంది సార్? 4 రాజులు. 75 పరిపాలన చేసిర్రు. ఇక్ష్వాకకులు మనకు నేర్చిన ఆచార సాంప్రదాయం, మనము ఇప్పుడు ఒక్కొక్క ఆచార సాంప్రదాయం మనం ఫాలో అవుతాం. ఆ ఒక్కొక్క ఆచార సాంప్రదాయాన్ని మనకు ఒక్కొక్క రాజ్యవంశం నేర్పించింది. మనం అమ్మను గౌరవిస్తాం, అమ్మను గౌరవం గౌరవిస్తాం, గౌరవించమా ఘోరంగా ప్రేమిస్తాం. అమ్మను గౌరవించే సాంప్రదాయం నేర్పింది శాతవాహనులు. శాతవాహనులను కసా పొడిచింది ఎవరు? ఇక్ష్వాకకులు. ఎందుకు? రాజ్యం కోసం. మరి ఇక్ష్వాకకులు మనకు నేర్పిన సాంప్రదాయం ఏంది? మేనరిక వివాహాలు. మేనరిక వివాహాలు జరుపుతా జరుపుతాం. నెక్స్ట్ రెండోది, ఏ మా నాన్న పేరు నీకు పెట్టుకున్నారా అంటాం. మా నాన్న పేరు నీకు పెట్టుకున్నారా అంటాం. తాతల పేరు మన వాళ్ళకి పెట్టడం. తాతల పేర్లు, ఆ తాతల పేరు మనవాళ్లకు మనవడికి పెట్టడం. తాతల పేర్లు మనవడికి పెట్టడం. ఎవరి నుంచి? ఇక్ష్వాకుల నుంచి. ఇక్ష్వాకుల రాజ్యాన్ని శ్రీపర్వతం. ఎంతమంది రాజులు? 4. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 75. సాంప్రదాయం ఏంది? మేనరిక వివాహాలు. తాతల పేరు మనవాళ్ళకి పెట్టడం. ఇక్ష్వాకకులు, ఇక్ష్వాకకులు పరిపాలన ఎత్తంటే, ఇక్ష్వాకకులు పరిపాలన ఎత్తంటే తెలంగాణను పరిపాలించిన మరొక వంశం ఏంటంటే, తెలంగాణను పరిపాలించిన ఇక్ష్వాకకుల సమకాలీన, ఇక్ష్వాకకులకు సమకాలీన వంశం ఏంటంటే, సమకాలీన వంశం వాకాటకులు. ఇక్ష్వాకకుల సమకాలీన వంశం వాకాటకులు. తెలంగాణను పరిపాలించిన వంశం వాకాటకులు. వాకాటకుల రాజధాని ఏంది సార్? విదిశ. వాకాటకుల స్థాపకుడు ఎవరు సార్? వాకాటకుల స్థాపకుడు వింధ్యాశక్తి సార్. వాకాటకులు మనకు నేర్పిన ఆచార సాంప్రదాయం ఏంటి సార్? వాకాటకులు మనకు నేర్చిన ఆచార సాంప్రదాయం ఏంటి సార్? వాకాటకులు మనకు నేర్చిన ఆచార సాంప్రదాయం సతీ సహగమనం. సతీ సహగమనం. సతీ సహగమనం మనం ఇప్పుడు జరుపుతాం కదా, అది నేర్పింది ఎవరు సార్? వాకాటకులే. వితంతువులకు ఆస్తి హక్కు కూడా. వాకాటకులు ఎవరు? ఇక్ష్వాకకు సమకాలికులు. ఇక్ష్వాకులు ఎవరు? తెలంగాణకు వచ్చిన రెండో రాజవంశం. శాతవాహనులు ఎవరు? తెలంగాణ పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం. శాతవాహనులు ఎంతమంది? 30. శాతవాహన అంటే అర్థం గుర్రం. ఇక్ష్వాకక అంటే అర్థం చెరుకుగడ. ఎగడ చెరుకుగడ. మూడో రాజవంశం ఏంటిది? వాకాటకులు. ఏ కాటకులు? వాకాటకులు. ఎన్నో రాజవంశం? 3 రాజవంశం. వాకాటకుల రాజధాని విదిశ. స్థాపకుడు వింధ్యాశక్తి. వీళ్ళ నుంచి మనం నేర్చుకున్న ఆచార సాంప్రదాయం సతీ సహగమనం. సతీ సహగమనం అంటే భర్త చచ్చిపోతే భార్యను దుబ్బురి. మరి భర్త చచ్చిపోతే భార్యను దొబ్బే పరిస్థితి ప్రారంభం చేసింది మహిళల పురుషుల? భర్త చచ్చిపోతే భార్యను దొబ్బే పరిస్థితి ప్రారంభించింది మహిళల పురుషుల? మహిళలు ప్రారంభం చేశారు. తప్పకుండా గోకులు క్షమించాలి. చరిత్ర నాశనమైన కారణం ఎవరు? మహిళలే. మరి వాకాటకులకు సామాంతులు ఎవరు సార్? వాకాటకులకు సామాంతులు ఎవరంటే, విష్ణుకుండినీలు. విష్ణుకుండినీలు ఎవరికి సామాంతులు? వాకాటకులకు సామాంతులు విష్ణుకుండినీలు. మరి సార్, విష్ణుకుండినీల రాజధాని ఏంటి సార్? కీసరగుట్ట. ఎవరి రాజధాని? విష్ణుకుండినీల రాజధాని. విష్ణుకుండినీలు స్థాపకుడు ఎవరు సార్? విష్ణుకుండీల స్థాపకుడు ఇంద్రవర్మ సార్. విష్ణుకుండి నుంచి మనం నేర్చుకున్న ఆచార సాంప్రదాయం ఏంటి సార్? విష్ణుకుండి నుంచి మనం నేర్చుకున్న ఆచార సాంప్రదాయం నరబలి.
నరబలులు హిందువులకు మొట్టమొదట బడి కట్టింది ఎవరు సార్? విష్ణు కుండినీలు. హిందువులకు మొట్టమొదట బడి కట్టింది ఎవరు అంటే బడి కట్టింది విష్ణు కుండినీలు. మరి సార్ హిందువుల స్కూల్ నేమ్ అంటారు సార్ గటికలు. హిందువుల స్కూల్ నేమ్ అంటారు గటికలు సార్. ఇగ్గో చూడుర్రి, మొట్టమొదట నరబలి చేసిన రాజవంశం ఎవరు? విష్ణుకుండీలు. నరబలి చేసిరు, దీనికి ఏం పేరు పెట్టిరు అంటే హిరణ్య గర్భయాగం అని పేరు పెట్టిరు. నరబలి వేసిరు బిడ్డ వీళ్ళు, వీళ్ళకి ఏం పేరు పెట్టిరు అంటే హిరణ్య గర్భయాగం అని పెట్టిరు పేరు సార్. ఎవరు? విష్ణుకుండీలు. విష్ణుకుండీలు ఎవరు సార్? వాకాటకుల సామంతులు. నేను ఏం చెప్తాను, తెలంగాణిస్టీ చెప్తాను తమ్మి. తెలంగాణిస్టీ ఫస్ట్ వచ్చిన రాజవంశం ఏంటి? శాతవాహనులు. శాతవాహనులు ఎంతమంది? 30 మంది. శాతవాహనం చంపింది ఎవరు? ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల తర్వాత వచ్చింది ఎవరు? వాకాటకులు. వాకాటకులు ఎవరికి సామంతులు? సారీ, వాకాటకులు ఎవరికి సమకాలికులు? సమకాలికులు ఇక్ష్వాకులకు. సమకాలు అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ సీఎం కేసీఆర్. వీళ్ళిద్దరు సేమ్ టైం కాదా? గట్ల వీళ్ళిద్దరు సేమ్ టైం. ఎవరు? వాకాటకులు. వాకాటకులు రాజధాని విదేశ. స్థాపకుడు వింధ్యాశక్తి. సాంప్రదాయం సతీసాగణం. వితంతులకు ఆస్తియాకి ఎవరు స్టార్ట్ చేశారు? వాకాటకులు. వాకాటకు సామంతులు ఎవరు? విష్ణుకుండీలు. విష్ణుకుండీలు రాజధాని కీసరగుట్ట. ఇప్పుడు ఏం చెప్తాను నేను? తెలంగాణ చరిత్ర చెప్తానా? తెలంగాణ చరిత్రలో భాగంగా ఏం చెప్తానా? రాజ్యాల వంశవృక్షం చెప్తానా? అంటే ఏంటిది, ఎవరి తర్వాత ఎవరు, ఎవరి తర్వాత ఎవరు వచ్చారని చెప్తానా? మంచిగా నోట్ చేసుకోరు. రాజధాని కీసరగుట్ట, స్థాపకుడు ఇంద్రవర్మ. విష్ణుకుండి నుంచి మనం నేర్చుకున్న సాంప్రదాయం నరబలి. నరబలి అంటే నరాన్ని బలి ఇవ్వడం. నరబలి అంటే మనిషిని బలి ఇవ్వడం. మనిషిని బలిచడానికి ఏమి పేరు పెట్టిరు? హిరణ్య గర్భయాగం. హిరణ్య గర్భయాగం అంటే రాజుగారి భార్యలల్లా 8 నెలల గర్భావతిని తీసుకొచ్చి గర్భంలో ఉన్న శిశుని బయటికి తీసి 3 ముక్కలుగా నరికి కాళికాదేవికి నైవేద్యంగా పెట్టి మిగిలింది రాజురాణి అండుకుంది నాని. సార్ గట్టెందుకు వేసి సార్? అట్లా వేస్తే హిరణ్య గర్భయాగం చేస్తే డైరెక్ట్ దేవునితో మాట్లాడచ్చాట. దేవునితో మాట్లాడచ్చాట, అట్లా ఉండేనట. రైట్ చూడురి. మరి సార్ విష్ణుకుండినీలను అంతం చేసిన చంపిన వంశం ఏంటంటే, ఓడగొట్టిన వంశమేమో పృథ్వీమూలాల రాజు. విష్ణుకుండినీల తర్వాత తెలంగాణకు వచ్చింది ఎవరు సార్? విష్ణుకుండినీల తర్వాత తెలంగాణకు వచ్చింది, ఇగో మీకు అందరు తెలుసు. ఏంటి తెలుసు? భారతదేశంలో ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయి? 18 శక్తిపీఠాల్లో తెలంగాణలో శక్తిపీఠం ఉన్నదా లేదా? ఉన్నది. తెలంగాణలో ఉన్న శక్తిపీఠం పేరు ఏం పేరు? ఆలంపూర్ జోగులాంబ గుడి కట్టింది ఎవరు? ఇక్కడ తీలు కాదు. ఆలంపూర్ జోగులాంబ గుడి కట్టింది ఎవరు అంటే పశ్చిమ చాళుక్యులు. మరి నెక్స్ట్ వచ్చిన రాజ్యవంశం ఏంటిది? పశ్చిమ చాళుక్యులు. ఎక్కడికి? మీ ఇంటికా మా ఇంటికా? తెలంగాణకు. పశ్చిమ చాళుక్యులను ఏమంటారు సార్? పశ్చిమ చాళుక్యులను బాదామి చాళుక్యులు అని కూడా అంటారు. ఎందుకో, వీళ్ళ రాజధాని బాదామి. బాదామి ఎక్కడ సార్? కర్ణాటకలో వీళ్ళ రాజధాని బాదామి ఉన్నాయి కాబట్టి బాదామి అంటారు. అదే ఒకళ్ళు వీళ్ళ రాజధాని కరీంనగర్ అయితే కరీంనగర్ చాళుక్యులు, హైదరాబాద్ అయితే హైదరాబాద్ చాళుక్యులు, వరంగల్ అయితే వరంగల్ చాళుక్యులు. ఇవాళ పశ్చిమ చాళుక్యులే. వాళ్ళ రాజధాని ఏంటి? బాదామి. బాదామి ఎక్కడ? కర్ణాటక. పశ్చిమ చాళుక్యులు కట్టిన గుడి ఏంటి సార్? ఆలంపూర్ జోగులాంబ. ఎవరు కట్టిన గుడి? పశ్చిమ చాళుక్యులు కట్టిన గుడి. పశ్చిమ చాళుక్యుల స్థాపకుడు ఎవరు సార్? మొదటి పులకేశి. పశ్చిమ చాళుక్యులను చంపిన వంశాలు ఏంటి సార్? ఇంకో చరిత్రలా ఒకరినొకరు చంపుకొని ఒకరు వచ్చిర్రు. పశ్చిమ చాళుక్యులు పరిపాలన ఎత్తు 2 రాజవంశాలు కసా ఒడిచినాయి సార్. ఇక చూడుర్రి, మంచిగా చూడుర్రి. 2 రాజవంశాలు కసా ఒడిచినాయి. మరి నెక్స్ట్ వచ్చిన రాజ్యవంశం ఏంటిదంటే పశ్చిమ చాళుక్యులను చంపిన వాళ్ళు. పశ్చిమ చాళుక్యులు పరిపాలన ఎత్తంటే పాపం, పశ్చిమ చాళుక్యులను చంపి రాజ్యానికి వచ్చారు. ఎవరు సార్? పశ్చిమ చాళుక్యులు చంపి రాజ్యానికి వచ్చారు. ఎవరు వచ్చిర్రు అంటే, ఇగో ఒకటి, ఎవరు? రాష్ట్రకూటులు. వీళ్ళు చంపిర్రు. ఎవరి సహాయంతో చంపిర్రు? వేములవాడ చాళుక్యుల సహాయంతో చంపిర్రు.
వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులు ఇద్దరు కలిసి పశ్చిమ చాళుక్యులను చంపుతారు. వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులు ఇద్దరు కలిసి పశ్చిమ చాళుక్యులు ఎందుకు చంపుతారు? ఎందుకు చంపుతారు? గంతేబై ఇంగో అక్కడ రాజ్యానికి పంపుతాడట. ఆ రాజు ఒక కథ ఉంటుంది, ఈ పశ్చిమ చాళుక్యుల రాజు ఒకడి యుద్ధానికి పోతాడు, అక్కడ నుంచి సైన్యాన్ని చూసి వారిపోతాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు. అక్కడ ఉన్న దంతి ధ్రువుడు విక్రమాదిత్యుడు యుద్ధం గెలిచి ఇక్కడికి వచ్చి రాజును పిన్పొండి కాయగొత్తాడు. అంతే. ఇన్ నెక్స్ట్ పశ్చిమ చాళుక్యుల తర్వాత పరిపాలించిన రాష్ట్రకూటులేమో కేంద్ర ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు, తెలంగాణలో ప్రభావితం చాలా తక్కువ. వేములవాడ చాళుక్యులేమో తెలంగాణను పరిపాలించారు. రాష్ట్రకూటుల రాజధాని ఏమో ఎల్లోరా. రాష్ట్రకూటుల రాజధాని ఎల్లోరా. రాష్ట్రకూటులను స్థాపించిన రాజు ఎవరు అంటే దంతి దుర్గుడే. దంతి దుర్గుడు రాష్ట్రకూటులను స్థాపించిండు. రాష్ట్రకూటుల గొప్ప రాజు అమోఘవర్షుడు. అమ్మా మంచి నుర్రి. అమోఘవర్షుడు ఏం చేసిండంటే ఈయన గొప్పతనం అందరికి తెలియాలి తల్లి. అమోఘవర్షుడు ఏం చేసిండంటే తెలంగాణలో వర్షాలు పడితే తన చేతి వేలును కడిగేసి మహారాష్ట్రలో ఉన్న కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి హుండిలేసిండు. గంత పెద్ద పోటుగాడు మరి ఎవరు? అమోఘవర్షుడు. అమోఘవర్షుడు ఏ వంశం? రాష్ట్రకూటుల వంశం. మరి సార్, రాష్ట్రకూటులకు సామంతులు వేములవాడ చాళుక్యులు. వేములవాడ చాళుక్యుల ఫస్ట్ రాజధాని బోధన్. బోధన్ తర్వాత వేములవాడ. వేములవాడ తర్వాత గంగాధర. ఇది చాలా తక్కువ మంది తెలుసు, ఇప్పుడు మీకు తెలుసు, ఎస్ అండ్ ఎస్ వాళ్ళకి మాత్రమే తెలుసు. వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని బోధన్, తర్వాత వేములవాడ, తర్వాత గంగాధర. గంగాధర అనేది చాలా తక్కువ మంది తెలుసు, ఇప్పుడు మీకే తెలుసు. వేములవాడ చాళుక్యుల రాజ్య స్థాపకుడు ఎవరంటే విక్రమాదిత్య యుద్ధవల్లభుడు. ఏ చూడండి సార్, మంచిగా చూడండి, ఇటే చూడండి, ఇప్పుడే చూడండి, ఇక్కడనే చూడండి. వేములవాడ చాళుక్యులను సమకాలీన తెలంగాణలో ఇంకొక రాజవంశం పరిపాలేసింది. ఆ వంశమే వేములవాడ చాళుక్యుల సమకాలీన వంశం ముదిగొండ చాళుక్యులు. మంచిగి నుర్రి. ముదిగొండ చాళుక్యులు ఎవరంటే వేములవాడ చాళుక్యుల సమకాలికులు. సార్ వేములవాడ చాళుక్య సమకాలికులు, ముదిగొండ చాళుక్యులు, వీళ్ళ రాజధాని ఏంటి సార్ అంటే కొరవి. వీళ్ళ రాజధాని కొరవి. వీళ్ళ స్థాపకుడు ఎవరు సార్ అంటే కొక్కిలి. కొక్కిలి నాటు పొక్కిలి కొక్కిలి కొక్కిలి రాజు. వీళ్ళు మనకు నేర్చిన ఇలా గొప్పవాడు ఎవరు సార్? గొప్పవాడు మొదటి కుసుమయాదుడు. మొదటి కుసుమ యాదుడు. వీళ్ళు మనకు నేర్చిన ఆచార సాంప్రదాయం ఏంటి సార్? తెలంగాణ చరిత్రలో వీళ్ళు మనకు నేర్చిన ఆచార సాంప్రదాయం మెహందీ పెట్టుకునే ఆచార సాంప్రదాయాన్ని ప్రారంభం చేశారు. సార్ మెహందీ పండుగకో పబ్బానికో పెట్టుకోలే, అక్కడికో అవసరానికో పెట్టుకోలే, మెహందీ ఆశయం కోసం పెట్టుకునే. ఏ ఆశయం కోసం? దేనికోసం? ఆశయం కోసం. ఎందుకు సార్? మెహందీ పెట్టుకొని మంచి వినూరి, మెహందీ పెట్టుకొని ఇది ఆరిపోయేలోపు, ఈ మెహందీ ఆరిపోయేలోపు ఏ రాజును ఓడగొట్టాలో అనే ఆధారం వేసుకునేది. మెహందీ అయినా పండుగకు పెట్టుకోకపోయేది, మెహందీ అయినా అక్కడికి పెట్టుకోకపోయేది. ఏ రాజును ఓడగొట్టాలి, ఏ రాజ్యాన్ని ఓడగొట్టాలి ఆనవాళ్ళు టార్గెట్ పెట్టుకునేది. టార్గెట్ ఇది ఆరిపోయేలోపు, ఈ మెహందీ ఆరిపోయేలోపు ఆయన పెట్టుకున్న ఆయన రాజును ఓడగొట్టాలి. ఒక ఓడగొట్టకపోతే తనకు తాను డిగ్రీ అంటే ఏంటి? పిన్నిసులతో కింద ఉంచుకోవడం, కుసనాలకి కడియేసుకోవడం, గోరు కడియేసుకుని గల అంటే డిగ్రీలు ఉపయోగించుకునేది. అర్థమవుతుందా? ఎవరు? ముదిగొండ చాళుక్యులు. ముదిగొండ చాళుక్యులు ఎవరికి సమకాలికులు? వేములవాడ చాళుక్యులు. వేములవాడ చాళుక్యులు ఎవరి సామంతులు? రాష్ట్రకూటులు. వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులు కలిసి ఎవరిని చంపిర్రు? పశ్చిమ చాళుక్యులు చంపిర్రు. పశ్చిమ చాళుక్యులు ఎవరి తర్వాత వచ్చారు? విష్ణుకుండీల తర్వాత. విష్ణుకుండీలు ఎవరికి సామంతులు? వాకాటకులకు. వాకాటకుల సమకాలికులు ఎవరు? ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు చంపింది ఎవరు? శాతవాహనులు. ఇక్ష్వాకులు ఎవరిని చంపారు? శాతవాహనులను. శాతవాహన అంటే అర్థం గుర్రం. ఇక్ష్వాకు అంటే అర్థం చెరుకుగడ లేదా సూర్యుడు. రైట్, అర్థమైందా? నెక్స్ట్ ఇటే చూడండి. అరే మా ఒళ్ళని చంపి మీరు రాజ్యాన్ని నేర్పించుకుంటారా? అర్థం కాలేదు సార్.
మా ఊళ్ళను చంపి మీరు రాజ్యాన్ని ఏర్పరచుకుంటారా? మా ఊళ్ళను పశ్చిమ చాళుక్యులు మా ఊళ్ళు బై మా ఊళ్ళను చంపి మీరు రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటారా? మీకు ఎన్ని గుండెలరా అని పశ్చిమ చాళుక్యులను చంపిన రాష్ట్రకూటుల వేములవాడ చాళుక్యులను చంపిందెవలంటే కళ్యాణి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి చాళుక్యులు ఎవరిని చంపిర్రంటే రాష్ట్రకూటులను వేములవాడ చాళుక్యులు చంపిరు. రాష్ట్రకూటులను వేములవాడ చాళుక్యులను ఎందుకు చంపిరు కళ్యాణి చాళుక్యులు? పశ్చిమ చాళుక్యులను చంపిన కారణంగా, పశ్చిమ చాళుక్యులను చంపిన కారణంగా కారణంగా రాష్ట్రకూటులను వేములవాడ చాళుక్యులను అంతం చేసిరు. సార్ గిట్లెందుకు అంతం చేసిరు సార్? గంతే చరిత్ర అంటే మరి కళ్యాణి చాళుక్యుల రాజధాని కళ్యాణి, అందుకోసమే వీళ్ళను కళ్యాణ్ ఎక్కడ మహారాష్ట్ర, అందుకోసమే వీళ్ళను కళ్యాణి చాళుక్యులు అంటారు. బాదామి చాళుక్యుల అనే వాళ్ళు అంటారు పశ్చిమ చాళుక్యులను. బాదామి చాళుక్యుల రాజధాని ఏంటిది? బాదామే కదా. బాదాం ఎక్కడ? కర్ణాటక కదా. పశ్చిమ చాళుక్యులు ఏం కట్టారు తెలంగాణ? ఆలంపూర్, జోగులాంబ. రైట్, నెక్స్ట్ సార్ ఇగ్గో కళ్యాణి చాళుక్యులకు సామంతులే. దీన నన దీన నన దీన నన నన్ను గన్న తల్లి ఎవలియా కాకతీయులు. ఎవరికి సామంతులు? కళ్యాణి చాళుక్యులకు సామంతులు. ముదిగొండ చాళుక్యులను అంతం చేసింది ఎవరు? కాకతీయులే. ముదిగొండ చాళుక్యులను మన పాలంపేట శాసనం ప్రకారం ముదిగొండ చాళుక్యులను అంతం చేస్తారు. పాలంపేట శాసనం ముదిగొండ చాళుక్యుల అంతం గురించి చెప్తుంది. రైట్, నెక్స్ట్ వచ్చిన రాజవంశం ఏంటిది మరి? కాకతీయులు. ఇగో కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా, కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా సామంతులుగా మంతులుగా తెలంగాణను పరిపాలించిన తెలంగాణ కాదు దక్కన్, దక్కన్ అనొచ్చు. తెలంగాణ కాదు దక్కన్, దక్కన్ అంటే మూడు రాజ్యాలు, నాట్ ఓన్లీ తెలంగాణ, దక్కన్ లకు సామంతులుగా పరిపాలించి దక్కనును పరిపాలించిన రాజ్యవంశం ఏంటిదంటే, రాజ్యవంశం కాకాను తూపు కాక, కాకతీయుల చిరు కాక. ఏ కాక? చిచ్చలు, కాకతీయ చిచ్చల చిరు. కాకతి అంటే అర్థం ఏంటిది మరి? కాకతి అంటే అర్థం గుమ్మడి 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 గుమ్మడికాయ. కాకతి అంటే అర్థం ఏంటి? గుమ్మడికాయ. కాకతీయుల రాజధాని, కాకతీయుల రాజధాని రాజధాని వరంగల్. ఏ గల్లు? వరంగల్. కాకతీయుల రాజ్య స్థాపకుడు మొదటి బేతరాజు. కాకతీయుల గొప్పవాడు జీడి చిచ్చ, గణపతి దేవుడు. కాకతీయుల చివరివాడు రెండో ప్రతాపుడు. కాకతి అంటే అర్థం ఏంటిది? గుమ్మడికాయ. కాకతీయులు ఎవరికి సామంతులు? కళ్యాణి చాళుక్యులకు సామంతులు. కాకతీయులు 1000 నుంచి 1323 దాకా పరిపాలించారు. ఎంతమంది రాజులు మొత్తం కాకతీయులు? రాజులు 10 మంది రాజులు. ఎవరు? కాకతీయులు. మరి కాకతీయులు 10 మంది రాజు కదా, మరి కాకతీయులల్లా గొప్పవాడు గణపతి దేవుడు. గణపతి దేవునికి కొడుకులు ఉన్నారా లేరు చెప్పురి? గణపతి దేవునికి కొడుకులు ఉన్నారా లేరా? లేరు అని చెప్పేది ఏదో చరిత్ర, ఉన్నారు అని చెప్పేది నిజమైన ఎస్ చరిత్ర, ఎస్ అండ్ ఎస్ చరిత్ర. ఉన్నారు, గణపతి దేవునికి కొడుకులు ఉన్నారు. లేరని ఎందుకు చెప్తారు సార్? గంతే ఒక చరిత్ర, అన్వయన కారణాలు చెప్తారు. సార్ ఉన్నారు అని మీరు నిరూపిస్తారా? చూడుర్రి, మా ఎస్ అండ్ ఎస్ని సర్టిఫికేట్ చేసుకోరి, మీకు నిరూపిస్తా. చూడుర్రి, మంచిగా చూడుర్రి. మరి కాకతీయులను 1323 కాకతీయులను అంతం చేసింది అంటే ఢిల్లీ సుల్తాన్లు చంపుతారు. ఢిల్లీ సుల్తాన్లు అంతం చేస్తే 1323 నుంచి 25 దాకా ఢిల్లీ సుల్తానుల సామంతులు లేదా పాయగాళ్ళు ఇక్కడ పరిపాలన చేస్తారు. సామంతులు పరిపాలన చేస్తారు, 2 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. 1325 ఏమైతే సార్, మళ్ళా
13 విమోచన ఉద్యమం అత్తది. విమోచన ఇది ఎవ్వరికి తెలియని ముచ్చట. విమోచన ఉద్యమం కారణంగా విమోచన ఉద్యమం 1325లో రేఖపల్లె ప్రారంభమవుతుంది. ఎందుకు వచ్చింది విమోచన ఉద్యమం? కాకతీయులను చంపి ఢిల్లీ సుల్తాన్లు ఇక్కడ పరిపాలన చేస్తారు కదా, ఢిల్లీ సుల్తాన్ల సామంతులు ఇక్కడ పరిపాలన చేస్తారు కదా, వాళ్ళ అరాచకాలు ప్రజలు తట్టుకోలేక మన కాకతీయులను చంపి వేరేటోళ్ళు ఇక్కడ పరిపాలన చేస్తారంటే మనం ఊకో అన్నారా అని విమోచన ఉద్యమం స్టార్ట్ అవుతుంది. విమోచన ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది? కాకతీయులను చంపినందుకే స్టార్ట్ అవుతుంది. ఇది చాలా తక్కువ మంది తెలుసు. విమోచన ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది? రేఖపల్లి. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1325. ఎందుకు స్టార్ట్ అయింది? కాకతీయులు అంతం చేసినందుకు. 1325లో విమోచన ఉద్యమం కారణంగా ఏర్పడ్డ రాజ్యాలు ఏంటి? ముసునూరి వంశం పద్మనాయకులు రెడ్డి రాజులు అనేది మన ఆంధ్ర సోదరులను పరిపాలన చేసిరు, మనకు సంబంధం లేదు. మన ఆంధ్ర సోదరులు పరిపాలన చేసిరు కాబట్టి రెడ్డి రాజులు మనం చెప్పుకోవద్దు. మనం చెప్పుకునేది ముస్నూరు నాయకులు చెప్పుకోలేదు, పద్మనాయకులు చెప్పుకోలేదు. చూడండి నెక్స్ట్ వచ్చిన వంశాలు ఏంటి అంటే, మరి తెలుసు కదా ముసునూరి నాయకులు పద్మనాయకులనే ముసునూరి నాయకులు అంటారు, పద్మనాయకులు అంటారు, రేచర్ల పద్మనాయకులు అంటారు, ముసునూరి నాయకులు అంటారు, పద్మనాయకులు అంటారు, రేచర్ల పద్మనాయకులు అంటారు, వెలమ నాయకులు అని కూడా అంటారు, రాచకుండ వెలుమలు అని కూడా అంటారు. ముసునూరి నాయకుల రాజధాని రేఖపల్లి. ముసునూరి నాయకుల రాజధాని ఏంటి? రేఖపల్లి. పద్మనాయకుల రాజధాని రాచకొండ లేదా అమనుగల్లు. ఫస్ట్ అమనుగల్లు, తర్వాత రాచకొండ. ఫస్ట్ అమనగల్లు తర్వాత రాచకొండ. అందుకోసం వీళ్ళని రాచకొండ వెల్మలని కూడా అంటారు. ముసునూరి నాయకులు 1325 నుంచి 1368 దాకా పరిపాలన చేస్తారు. పద్మనాయకులు 1325 నుంచి 1475 దాకా పరిపాలన చేస్తారు. ముసునూరి నాయకులు ఎంత ఎప్పినకుంటే అద్దురా అని పద్మనాయకులు ఎంత ఎప్పినలే, బో అద్దురు అంటే వినకుండా కూడా 1347లో బహుమనీల స్థాపనకు సహాయం చేసింది. బహుమనీల స్థాపనకు సహాయం ఎవరు చేశారంటే ముస్నూరి నాయకులు చేసిండు. బహుమనీల రాజధాని గుల్బర్గా. బహుమనీలను స్థాపించింది ఎవరంటే అస్సాం గంగు బహుమనిషా. అస్సాం గంగు భూ బహుమనిష స్థాపించిండు ఎవరి సహాయంతో? ముస్లిం నాయకులు. ఎవరద్దన్నారు? పద్మనాయకులు అద్దన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది పరిపాలన చేస్తారు? ముగ్గురు పరిపాలన చేస్తారు. ఈ ముగ్గురు పరిపాలన చేస్తారంటే బహుమనీలు నేను ఎవరిని కొట్టాలి, నేను ఆని కొట్టాను, ఇన్ని కొట్టాను, ఆని కొట్టాను, ఇన్ని కొట్టాను అని, నేను ఆని ఇన్ని కొట్టుడు ఎందుకు అని 1368 భీమారం యుద్ధంలో బహుమనీయులను ముస్నూరు నాయకులు, బహుమనీయులు ప్లస్ పద్మనాయకులు ఇద్దరు కలిసి ముస్నూరు నాయకులు అంతం చేస్తారు. ఎందుకు సార్? అంతే చరిత్ర. తర్వాత కాలక్రమేణా పద్మనాయకులు అంతమవుతారు. తర్వాత బహుమనీయులు ఉంటారు. ఇక బహుమనీయులు పరిపాలన చేస్తా అంటే 5 రాజ్యాలుగా విచ్ఛిన్నమవుతారు. 1 బీరార్, 2 బీదర్, 3 బీజాపూర్. బహుమనీలు ఎన్ని రాజ్యాలుగా పునాది వేసిరంటే 5 రాజ్యాలకు పునాది ఇస్తారు. అహ్మద్ నగర్. ఈ క్వశ్చన్ ఎస్ఐలో అడిగిండు. ఏ క్వశ్చన్ నేను చెప్తా, గోల్కొండ. అహ్మద్ నగర్, గోల్కొండ. ఏ క్వశ్చన్ సార్? ఇగో నేను చెప్తాను చూడు. ఏ క్వశ్చన్ అంటే బీరార్ వంశాన్ని ఏమంటారు, బీదార్ వంశాన్ని ఏమంటారు, బీజాపూర్ వంశాన్ని ఏమంటారు, అహ్మద్ నగర్ వంశాన్ని ఏమంటారు, గోల్కొండ వంశాన్ని ఏమంటారు? గోల్కొండ వంశాన్ని కుతుబుషాహీ అంటారు. అహ్మద్ నగర్ వంశాన్ని నిజాం షాహీ లేదా నైజాం షాహీ. ఆదిల్ షాహీ వంశం అంటారు. బీదార్ వంశాన్ని బరీద్ షాహీ అంటారు. ఇదే క్వశ్చన్ అడిగిండు. టీవీఎస్పిఎస్ కండక్ట్ చేసిన
తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్ చేసిన ఎగ్జామ్లా ప్రిలిమ్స్లా ఈ క్వశ్చన్ అడిగిండు. ఒకది ఇదే చిత్తపరచుడిచ్చిండు, ఇటు వంశాల పేరు ఇచ్చిండు. బీరార్ వంశాన్ని ఏమంటారంటే హిమదు షాహి, హిమదు షాహి. ఈ ఐదు వంశాలకు పుట్టు పూర్వత్వాలు ఎక్కడి నుంచి పడ్డాయి అంటే బహుమనుల నుంచి పడతాయి, బహుమనుల నుంచి పడతాయి. మరి ఇలా మన వంశం ఏంది ఐదు ఇట్లల్లా గోల్కొండ కిల మీద మా గొల్లొల్ల దెబ్బ మా గొల్లొల్ల దెబ్బ. రైట్స్, ఏ వంశం చెప్పుకోవాలి? గోల్కొండ కుతుబు షాహీ చెప్పుకోవాలి. చూద్దాం ఒకసారి కుతుబు షాహీ. సో తర్వాత వచ్చిన వంశం ఏంటిది? కుతుబు షాహీలు. కుతుబు షాహీలు, కుతుబు షాహీలు. ఎవరి తర్వాత వచ్చి ఎవరి నుంచి అలా చిరు, ఎవరి నుంచి అలా చిరీలు? బహుమనిలక, బహుమనుల నుంచి అలా వస్తారు వీళ్ళు. కెరాఫ్ బహుమనుల నుంచి వస్తారు కుతుబు షాహీలు. కుతుబు షాహీలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1518 నుంచి 1687 దాకా. కుతుబు షాహీల వంశాన్ని స్థాపించింది ఎవరు? కులీ కుతుబ్. కులీ కుతుబ్ ఏ వంశాన్ని? కుతుబు షాహీ వంశాన్ని. కుతుబు షాహీ వంశాన్ని, కుతుబు షాహీ వంశాన్ని 1687లో ఔరంగజేబ్, ఔరంగజేబ్ ఓడించి, ఔరంగజేబ్ ఓడించి 21వ సుబాబాగా మొఘల్ రాజ్యం కింది తీసుకుపోతాడు బిడ్డ. మొఘల్ రాజ్యం కింది తీసుకుపోతాడు. ఏ రాజ్యాన్ని? కుతుబు షాహీ రాజ్యాన్ని. ఎవరు? ఔరంగజేబ్. కుతుబు షాహీని ఓడగొట్టింది ఎవరు? ఔరంగజేబ్. 1687 నుంచి 1724 దాకా మన తెలంగాణను మొఘల్స్ గవర్నర్లు పరిపాలన చేస్తారు. మొఘల్స్ గవర్నర్లు. క్రొనాలజీ అంటారు ఇది, నేను చెప్పేది క్రొనాలజీ. చూడండి, గవర్నర్లు పరిపాలన చేస్తారు, గవర్నర్లు. 1724లో మీర్ కమరుద్దీన్ ఖాన్ ఏం చేస్తాడంటే అసఫ్ జాహీ వంశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈయనే నిజాముల్ ముల్క్. అసఫ్ జాహీ, అసఫ్ జాహీ లేదా నిజాం వంశాన్ని ఏర్పాటు చేస్తాడు. నిజాం వంశాన్ని ఏర్పడతాడు. ఎప్పుడు ఏర్పడ్డది? 1724లో ఏర్పాటు. ఏర్పడ్డప్పుడు దీని రాజధాని ఏంటి సార్? ఏర్పడ్డప్పుడు దీని రాజధాని ఏంటిదంటే గోల్కొండ, సారీ క్షమించండి, ఔరంగాబాద్. ఏర్పడ్డప్పుడు దీని రాజధాని ఔరంగాబాద్. తర్వాత ఏంటి సార్? ఔరంగాబాద్ తర్వాత హైదరాబాద్. మరి రాజ్యాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? స్థాపకుడు నిజాముల్ ముల్క్, నిజాం ఉల్ ముల్క్. సార్ వీళ్ళు ఎంతమంది సార్? 10 మంది అసఫ్ జాహీలు. కానీ ఏడుగురికి మాత్రమే నిజాం అని బిరుదు ఉంది, నిజాం అని బిరుదు ఉంది. ఏడుగురికి మాత్రమే నిజాం అని బిరుదు ఉంది. ఎవరు? అసఫ్ జాహీలు. ఎంతమంది? 10 మంది. ఎప్పుడు ఏర్పడ్డారు? 1524లో. రాజధాని ఔరంగాబాద్. చివరి వాడెవలంటే యో మీర్ ఉస్మాన్ అలీఖాన్ చిచా చివరివాడు. ఉస్మాన్ అలీఖాన్ చిచా చివరివాడు. 1948 నుంచి 1948 పరిపాలన ఇస్తాడు. ఈయన కాలంలోనే ఆపరేషన్ పోలో జరుగుతుంది. జరిగి హైదరాబాదు ఎలా కలుగుతుంది? ఇండియన్ యూనియన్లో కలుగుతుంది. 1948 సెప్టెంబర్ 13 నుంచి 17. ఓ ఇక్కడ దాకా నేను చెప్తా. ఇది తెలంగాణ చరిత్ర క్రోనాలజీ. ఒకసారి చూడండి, మంచిగా చూడండి, ఇటే చూడండి, ఇప్పుడే చూడండి. తెలంగాణ ఫస్ట్ పరిపాలన మంచి రండి, మంచి చాలా జాగ్రత్త తినండి. తెలంగాణ ఫస్ట్ పరిపాలించే వంశం శాతవాహనులు. మనకు శాతవాహనుల చెల్లి ఇగో చూడండి, ఇప్పుడు అడుగుతాను నేను క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని. మనకు శాతవాహనుల చెల్లి ఏ రకమైన క్వశ్చన్లు అడిగింది సార్? శాతవాహన రాజధాని ఏంటి అని అడిగిండు. శాతవాహన అంటే అర్థం ఏంటి అని కూడా అంటుండు. శాతవాహన అంటే అర్థం గుర్రం. శాతవాహనులు మొత్తం 30 మంది. శాతవాహనులు 450 సంవత్సరాలు పరిపాలించారు. మత్స్య పురాణం ప్రకారం పురాణాలు 18. శాతవాహనులు 450 సంవత్సరాలు పరిపాలించారు. శాతవాహనులు మనకు అందించిన ఆచార సాంప్రదాయం ఏంటంటే అమ్మను గౌరవించడం. అమ్మంటే మెరిసేమేగం కురిసేవాన. శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. శాతవాహన గొప్పవాడు గౌతమ పుత్ర శాతవాహన. ఈయననే అమ్మను గౌరవించే సాంప్రదాయం స్టార్ట్ చేశాడు.
శాతవాహనుల చివరివాడు మూడో పులోమావి. ఈ శాతవాహనుల మూడో పులోమావిని చంపి నెక్స్ట్ వచ్చిన రాజ్యవంశం ఇక్ష్వాకులు. ఇక్ష్వాక అంటే అర్థం చెరుకు గడలేదా సూర్యుడు. ఇక్ష్వాక అంటే అర్థం చెరుకు గడలేదు సూర్యుడు. ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వతం. ఇక్ష్వాకులు నలుగురు 75 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇక్ష్వాకులు మనకు అందించిన సహచార సంప మీనరిక వివాహాలు తాతల పేరు మనమల్లకి పెట్టడం. ఒక్కడు గుర్తుంచుకోండి, ఒక్కడు గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చింది శాతవాహనులు, తర్వాత వచ్చింది ఇక్ష్వాకులు, తర్వాత వచ్చింది ఇక్ష్వాకులు. నెక్స్ట్ ఇగో ఇక్ష్వాకులకు సమకాలికులు వాకాటకులు. వాకాటకులు రాజధాని విదిశ, వాకాటకుల స్థాపకుడు వింధ్యాశక్తి. వీళ్ళ ఆచార సాంప్రదాయం సతీ సహగమనం. సతీ సహగమనం అంటే భర్త చచ్చిపోయిన స్త్రీ, భర్త చనిపోయిన స్త్రీని చితిలో దొబ్బడం. మరి భర్త చచ్చిపోయిన స్త్రీని చితిలో దొబ్బే పరిస్థితి స్టార్ట్ చేసింది అమ్మాయిలా అబ్బాయిలా, అమ్మాయిలా అబ్బాయిలా. భర్త చచ్చిపోయిన స్త్రీని స్టార్ట్ చేసింది అమ్మాయిలా అబ్బాయిలా, అమ్మాయిలు. ఎందుకు సార్? అక్కడ ఉంటే చరిత్ర, చరిత్ర నాశనం అయిన కారణం వీళ్ళు తప్పకుండా క్షమించండి అమ్మాయిలు. చరిత్ర నాశనం అయిన కారణం వీళ్ళు అమ్మాయిలే, చరిత్ర సృష్టించేది వారు అబ్బాయిలు. అది నేను కాదు, చరిత్ర చెప్తాను. వితాంతుల కాశ్యాక ఇవ్వాలి కానీ విష్ణు వాకాటకులు, వాకాటకులకు సామంతులు విష్ణుకుండీలు. నేను చెప్తానా, క్రోనాలజీ చెప్తానా, అంటే తెలంగాణను పరిపాలించే రాజ్య వంశాల క్రమం చెప్తానా. విష్ణుకుండీలు, విష్ణుకుండీ రాజాని కీసరగుట్ట, విష్ణుకుండీల స్థాపకుడు ఇంద్రవర్మ, విష్ణుకుండీల సాంప్రదాయం నరబలి కోశీరు. మనం బలు ఇస్తాం కదా, పోచమ్మకు, సమ్మక్కకు, సారక్కకు, పెత్తేవరకు, పోతరాజుకు గా బలిచ్చే సాంప్రదాయం మనం నేర్చుకుంది విష్ణుకుండీలు. విష్ణుకుండీల బలిని ఏమన్నారు, నరబలిని హిరణ్య గర్భయాగం అంటారు. అంటే ఏంటి సార్? చెప్పినా కదా, రాజుగారి భార్యలల్లా 8 నెలల గర్భావతిని తీసుకొచ్చి గర్భంలో ఉన్న శిశువుని బయటికి తీసి 3 ముక్కలుగా నరికి కాళికాదేవికి నైవేద్యం పెట్టి మిగిలింది రాజురాని అని కొందినారు. సార్ గంత ఘోరం ఎందుకు సార్? పైశాచికం గట్లనే ఉండేది. మరి ఈ విష్ణుకుండిన తర్వాత వచ్చింది పశ్చిమ చాళుక్యులు. పశ్చిమ చాళుక్యులు స్పెషల్ ఏంటిది? ఇది మర్చిపోవద్దు, అస్సలు మర్చిపోవద్దు. పశ్చిమ చాళుక్యులు స్పెషల్ ఏంటంటే ఆలంపూర్ జోగులాంబ కట్టిరు. ఆలంపూర్ జోగులాంబ స్పెషల్ ఏంటిది? భారతదేశ శక్తిపీఠంలో ఒక శక్తిపీఠం, తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం, ఏకైక శక్తిపీఠం, తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం. ఒకవేళ మిమ్మల్ని ఇట్లా కొట్టిన అడిగితే తెలుగు రాష్ట్రాలలో ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయి? 1, 2, 3, 4 ఎన్ని? 3 ఉన్నాయి తెలుగు రాష్ట్రాలలో. అందరూ 2 అనుకుంటారు, 3 ఉన్నాయి. రైట్స్, ఏమిటి ఏంటి? పిఠాపురం పెద్దమ్మ, శ్రీశైలం బ్రహ్మరాంబిక, 3వది ఆలంపూర్ జోగులమ్మ. రే చూడుర్రి, పశ్చిమ చాళుక్యుల రాజధాని బాదామి, అందుకోసం వీళ్ళు ఏమంటారు? బాదామి చాళుక్యులు అంటారు. బాదామి ఎక్కడ ఉన్నది? కర్ణాటకలో ఉన్నది. పశ్చిమ చాళుక్యుల స్థాపకుడు ఎవరు? మొదటి పులకేశి. పశ్చిమ చాళుక్యులను కస్స ఒడిసింది వాళ్ళు మరి రాష్ట్రకుడులు, వేములవాడ చాళుక్యులు. ఎందుకు సార్? రాజ్యం కోసం. అంతే, రాజ్యం కోసం చరిత్రలో ఒడిసుడే సంపుడే. వేములవాడ చాళుక్యులు రాష్ట్రకుడులు ఇద్దరు కలిసి పశ్చిమ చాళుక్యులను చంపారు తమ్మి. రాష్ట్రకుడుల రాజాని ఎల్లూరా, స్థాపకుడు దంతిదుర్గుడు, గొప్పవాడు అమోఘవర్షుడు. ఈయనకు కవిరాజు అని బిరుదు ఉంటుంది, గుర్తుంచుకోరి. భారతదేశంలో ఎంతమందికి కవిరాజు అని బిరుదు ఉంటుంది అంటే నలుగురికి ఉంటుంది. వేములవాడ చాళుక్యుల రాజాని బోధన్, తర్వాత వేములవాడ, తర్వాత గంగాధర. వేములవాడ చాళుక్యుల వేములవాడ చాళుక్యులు ఎవరి సహాయంతో ఏర్పడ్డారు అంటే రాష్ట్రకుటులు. రాష్ట్రకుటులు ఎవరి సహాయంతో పశ్చిమ చాళుక్యులు చంపారంటే వేములవాడ చాళుక్యులు. వీళ్ళిద్దరు జాన్ జబ్బలు, వీళ్ళిద్దరు జాన్ జబ్బలు. వేములవాడ చాళుక్యులను రాష్ట్రకుటులు ఇద్దరిని కలిసి కస ఒడిసింది కళ్యాణ చాళుక్యులు. ఎందుకు సార్? ఆళ్ళని చంపినందుకు. కళ్యాణ్ ఎందుకున్నా సార్? ఇక్కడ పశ్చిమ చాళుక్యులు ఉన్నాయిగా, మరి కళ్యాణి కేంద్రంగా ఏర్పడ్డారు. కళ్యాణ్ ఎక్కడ? మహారాష్ట్ర, మహారాష్ట్ర కళ్యాణి. కళ్యాణి చాళుక్యులకు సామంతులే మన కాకతీయులు చిచ్చలు, కాకతీయులు, కాకతీయులు. ఇప్పుడు అత్తరిగో వేములవాడ చాళుక్యులకు సమకాలికులు ముదిగొండ చాళుక్యులు. వేములవాడ చాళుక్యులు పరిపాలించేటప్పుడు సమకాలికులు ముదిగొండ చాళుక్యులు. ముదిగొండ చాళుక్యుల రాజధాని కొరవి, కాకతీయుల కన్నా ముందు ఉంటారు వీళ్ళు, కొరవి. ముదిగొండ చాళుక్యులు మనకు నేర్పిన ఆచార సాంప్రదాయం మెహందీ పెట్టుకోవడం. మెహందీ పండుగకో పబ్బానికో పెట్టుకోలేదు, ఆశయం కోసం పెట్టుకునేది. ఓకేనా? రైట్. నెక్స్ట్, కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా దక్కను పరిపాలించిన రాజ్యవంశం కాకతీయులు. కాకతీయ అంటే అర్థం గుమ్మడి, గుమ్మడి, గుమ్మడికాయ. కాకతీయులు ఎంతమంది? 10 మంది రాజులు. కాకతీయుల మహిళా పరకరాలు రాణి రుద్రమదేవి. చరిత్ర కొంచెం తప్పు చూపించినని రుద్రమదేవిని మగవాని వేషంలో పెంచి గణపతి దేవుడు చూపెట్టలే. గణపతి దేవుడు ఎట్టి పరిస్థితులు భయపడలేదు. డాటర్ ఈజ్ ఈక్వల్ టు నో టెన్షన్, డాటర్ ఈజ్ ఈక్వల్ 10 సన్స్ అన్నాడు. గణపతి దేవునికి కొడుకులు ఉన్నారు, నేను చూపిస్తా. ఓకేనా? రైట్స్. కాకతీయులు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? 1000 నుంచి 1320 దాకా పరిపాలన చేశారు. రాజధాని వరంగల్, రాజ్యస్థాపకుడు బేదరాజు, గొప్పవాడు గణపతిదేవుడు, చివరాజు ప్రతాపరుద్రుడు. కాకతీయులను ఢిల్లీ సుల్తాను చంపుతారు. ఢిల్లీ సుల్తాను చంపి కాకతీయులను 1323 నుంచి 1320 దాకా ఢిల్లీ సుల్తాన్ల సామంతులు ఇక్కడ పరిపాలన చేస్తారంటే కాకతీయుల అభిమానులు ఓర్వక. కాకతీయుల అభిమానులు ఏం చేస్తారంటే మనోళ్ళని చంపి గీడి ఇక్కడ పరిపాలన చేస్తారు, మనం గాజులు కొట్టుకొని దూకుందామారా?
అని ఏం చెప్తారంటే విమోచన ఉద్యమం ప్రారంభమైతే విమోచన ఉద్యమం విమో ఇది డాట్స్ ఇది ఎవరు తెలియదు విమోచన ఉద్యమం స్టార్ట్ అయితే విమోచన ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది రేఖపల్లిలో స్టార్ట్ అయింది విమోచన ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది 1325లో స్టార్ట్ అయింది విమోచన ఉద్యమం కారణంగా ఏర్పడ్డ రాజ్యాలు ప్రాంతీయ రాజ్యాలు మూడు ముస్తూర్ నాయకులు పద్మనాయకులు రెడ్డి రాజులు ముస్తూర్ నాయకులు పద్మనాయకులు రెడ్డి రాజులు